ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటానా ఇప్పుడు అవుతుంది ఈవినింగ్ 6 అవుతుంది 6:30 అవుతుంది ఇలా 12 గంటలకు వెళ్ళినా ఎందుకంటే రీల్స్ ఉన్నాయి మళ్ళీ పోదాం అనుకోలేదు మళ్ళీ రెస్ట్ ఉంటుంది అట్లా అనుకున్నా కాకపోతే వెళ్దాం వెళ్ళి వెళ్ళాం ఉప్పల్ బుకింగ్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జర మనకి తిప్పి కొట్టింది ఉప్పల్ బుకింగ్ తీసుకోకపోతే మనకి కొద్దిగా వర్తపులు ఉంటుండే ఉప్పల్ బుకింగ్ తీసుకున్నా అది చార్జింగ్ కొద్దిగా మనకి అంతంత మాత్రమే ఉంది అంత ఎక్కువైతే ఏం రాలేదు సార్ ఏదో ఒకటి కానీ మొత్తం కలిసి ఉప్పల్ బుకింగ్ చెప్తున్న లాంగ్ 20 కిలోమీటర్ల పైన పోతే మాత్రం మీకు స్క్రీన్ షాట్ పెడతా తక్కువ ఉంటుంది దగ్గర దగ్గర మాత్రం మీకు ఎక్కువ ఉంటుంది ఉప్పల్ నుంచి మనకి దొరికింది ఎల్బీనగర్ సైడ్ ఎల్బీ సైడ్ తీసుకున్న తర్వాత ఎల్బీనగర్ అంటున్నాం వేరే నియర్ బై ఎల్బీనగర్ నాగూల్ సైడ్ అన్న మళ్ళీ అక్కడ నుంచి మనకు దొరికింది వలసరపురం వలసరపురం కూడా స్క్రీన్ షాట్ పెడతా అంటే అన్నీ ఒకటే సార్ పెడతాం ఇంకోటి ఏంటంటే మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఇది అంటారా పెద్ద అంబర్పేట అంబర్పేట ఇంకోటి అంబర్పేట ఉంది అన్న అది వచ్చేసి మనకు రేటింగ్ అనేది 2.4ల సర్జ్లో ఉండే అది వచ్చేసి 200 ఎంతో చూపించింది అది 10 కిలోమీటర్లకి ఓకేనా మీకు స్క్రీన్ షాట్ పెడతాను సారీ అన్న పూర్వలు బండి వచ్చినా చూసలేరు కాసుకుని ఆడుతున్నారు అట్లానే అదేనా కాకపోతే మళ్ళీ ఆ నుంచి మనకు వచ్చింది లాంగ్ చాలా లాంగ్ అన్న తీసుకోవద్దు అనుకున్నా కానీ ఆ ఏరియా నుంచి మెయిన్ బయటకు వెళ్దాం అనుకుని తీసేసుకున్నానా బుక్క పడ్డాను అండి ఎంతకంటే 30 కిలోమీటర్లు యాక్చువల్లీ వచ్చింది మన ఇచ్చింది 384 88 రూపాయలు ఎంత ఇచ్చింది మీకు స్క్రీన్ షాట్ పెడతాం ఆ నుంచి మనకు చెప్తా కలిసి రాలేదు మళ్ళీ అక్కడ నుంచి చూడగానే అయిపోయింది ఆడికే టైర్డ్ అయిపోయినా ఎందుకంటే లాంగ్ ట్రిప్ పోతున్నా మనం 1 అవర్ 15 మినిట్స్ ఎంత పట్టింది అది అర్నింగ్ అయితే చాలా తక్కువ ఇచ్చింది అనిపించింది నాకు ఇవాళ అయితే చాలా తక్కువ ఇచ్చిండు అన్నీ ఒకవేళ ఉండవు కానీ ఇప్పుడు ఉంటుంది యాక్చువల్ అర్నింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈవినింగ్ ఇప్పుడు మనం వెళ్తే ఫుల్ అప్పటికే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్న గెలిచిన వాళ్ళు పోయినామంటే మళ్ళీ దాంట్లో ఎందుకు అనవసరం అని చెప్పి వెళ్ళలేదు ఒకసారి వచ్చే సండే మాత్రం కంపల్సరీ 3000 అయితే 4000 అయితే టార్గెట్ పెట్టుకుని 3000 అన్న ఎక్కువ వద్దులే మనం చెప్పిన తర్వాత మళ్ళీ కాకపోతే వేసి 3000 అయితే పెట్టుకుంటాం ఎక్కువ అయితే మనకే మంచిది మళ్ళీ ఆ నుంచి మనకు దొరికింది మణికొండ నుంచి ఫిలిం నగర్ అంటే నియర్ బై టొలి చౌకే అనుకున్నాను తక్కువనే వచ్చింది అది కూడా అర్థం చాలా 100 చెప్తున్నా ఎందుకు ఏమో ఇలా మనవాడు సరిగ్గా రేట్లు ఇవ్వలేడు మళ్ళీ ఎందుకు ఇవ్వలేడేమో అర్థమవుతలేదు నేను రేట్లు ఇచ్చిస్తాడు కొద్దిగానే ఇచ్చిస్తాడు మంచిగా రేట్లు ఇవ్వలేడు ఇలా తిరిగినా కూడా 150 కిలోమీటర్లు తిరిగాను కరెక్ట్ 150 కిలోమీటర్లకి 1800 ప్లస్ 296 రూపాయలు 7 రూపాయలు అనుకో దగ్గర దగ్గర 2100 అయితే వేసిన కాకపోతే ఇలా వెళ్ళొద్దు అనుకున్నా ఎలక్షన్స్ మళ్ళీ ఎందుకు లేదు అనుకున్నా కానీ ఒకటైతే అర్థమైందన్న టైం వేస్ట్ చేయవద్దు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నాం అంటే పనులకు అది అర్థమైపోయింది మనకి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది అందరికీ కంగ్రాచులేషన్స్ అన్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మీరన్న కొద్దిగా మా డ్రైవర్లకు చూస్తారని అనుకుంటున్నాను మా డ్రైవర్లకు ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి మీరు ఒకసారి టైం తీసి కొత్త సీఎం ఎవరైనా వచ్చినా ప్లీజ్ దయచేసి చూడండి అది చెప్పదలుచుకున్నైతే కొత్త పార్టీ ఎవరైతే గెలిచారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఎవరైతే గెలవరో మంచి నెక్స్ట్ టైం ట్రై చేయండి అన్న కంపల్సరీ గెలిచారు అట్లేం లేదు ఓటమి గెలుపు అనేది ఉంటుంది కంపల్సరీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలైనా పాలిటికల్ అని కాదు ఏ పార్టీ అయినా కానీ ఓటమి గెలుపు అనేది కంపల్సరీ ఉంటుంది అంతే ఇంకేం దాన్ని ఇంకేమో చెప్దాం అనుకున్నానా అది ఇలా అర్థం అయితే 1800 ఎంత అయిందన్న చాలా తక్కువైంది చాలా అంటే 1800 2100 చిల్లర చెప్తున్నా అసలు 12 గంటలకు వెళ్ళినా మార్నింగ్ వెళ్ళినా అయిపోతున్నా కానీ ఎలక్షన్స్ మళ్ళీ చెప్తున్నా అదే ప్రాబ్లం వచ్చింది మళ్ళీ బయటికి వెళ్తారు అందరు టీవీలో అది కుదరదు ఎందుకన్నా వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ ఒక దిక్కు బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి ఇంకో దిక్కు ఎంజాయ్మెంట్ కూడా స్టార్ట్ అయింది ఎవరైతే గెలిచిన వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు చోరాసుల దగ్గర ఇప్పుడే మన దగ్గర ఆరంగర్ దగ్గర కూడా ఎంజాయ్మెంట్ చేస్తారు ఇది ఉంటుందన్నా చూసాం రేపు ఏమవుతుంది అనేది కథ కాకపోతే ఇవాళ మనకు ఫంక్షన్ కూడా వెళ్ళే ఉండే దాని గురించి వచ్చిన కాకపోతే చెప్తున్నా కదా సండే రోజు మెయిన్ 3 గంటల నుంచి 10 గంటల వరకు కొట్టుకోరు అనుకో నా కంపల్సరీ మీ 3000 ఎక్కడ కిస్మత్ బాగుంటే సర్జ్లు వస్తాయి మ్యాక్సిమం టు మ్యాక్సిమం సర్జ్లు వస్తాయి ఊరాలు అయితే ఊబర్లో నాకు మళ్ళీ 2000 వెళ్ళిపోయిందన్న ఆడు బుకింగ్లో మళ్ళీ క్యాష్ చేస్తున్నాడు మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది ఎందుకు అనవసరంగా తీసుకోలేదు క్రెడిట్ అంటే డిజిటల్ పేమెంట్ చేసేనా ఓకే కానీ పేమెంట్ కడదామంటే అది మినిమం అమౌంట్ కూడా కట్టేటట్టు చూపిస్తలేదు అది మొత్తం పేమెంట్ కట్టాలంట 2000 కట్టాలంట డైరెక్ట్ మొత్తం
ఆ ఆప్షన్ ఇస్తలేడు, వేరే పేమెంట్ కడదామన్న ఆప్షన్ ఇస్తలేడు. ఇక 2,300 కట్టుకుంటా కూస్తే ఇక మనకేం లేదని కట్టలేదు. చూసాం అనుకున్నా కానీ అది అయ్యేటట్లేదు అన్న. ఎందుకంటే మనవాడు తగ్గిస్తాడు, మొత్తం ఎంతైతే అమౌంట్ డ్యూ ఉందో అంతే అమౌంట్ కట్టాలంట. మన నాకే అట్లా అవుతుందా, మీరు కూడా అట్లా అవుతుందా నాకు కామెంట్లో పెట్టండి. చెప్తున్నా కదా, అసలు ఆప్షన్ ఇస్తలేదు మనకి, ఏ ఆప్షన్ ఇస్తలేడు. కడితే మొత్తం టోటల్ మీ పేమెంట్ కట్టాలి, లేకుంటే గమ్మున ఉండాలి. అది ఊబర్ అంతా వచ్చిన పరిశాని. ఓకేనా, మీరు కూడా పెట్టానన్నా ఇలా ఎంత సంపాదించింది ఏంటనేది మీరు కనుక చూస్తే కనుక. ఇంకా మనకి 150 కిలోమీటర్స్ దొరికింది అని వీలైతే ఫోటో పెడతాను. 150 కిలోమీటర్స్ దొరికింది. దాంట్లో 2,000 కొట్టినా అంటే ఎంత పడ్డదో కిలోమీటర్ చూసుకున్నాను. అయ్యో ఎక్కువనే పడ్డా చెప్తున్నా. లాంగ్ ట్రిప్లు మెయిన్ ఎక్కువనా ఉప్పలు పోయినా అదొక మైనస్ పాయింట్ అయింది. మళ్ళీ ఉప్పల నుంచి, ఏ ఉప్పల నుంచి కూడా కాదు, అంబర్పేట పెద్ద అంబర్పేట నుంచి ఇంకో అంబర్పేట ఉంది కదా ఈ మీద దగ్గర, అక్కడ దాటిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మణికొండ వచ్చిన, అవి రెండు చాలా తేడా పట్టింది. అక్కడ ఆ బుకింగ్ తీసుకోకపోతే కంపల్సరీ చిన్న చిన్న బుకింగ్ నేను కొట్టేసుకుంటున్నా. అక్కడ ఎందుకు కొట్టినా అంటే అక్కడ బుకింగ్లు వస్తాయి, అక్కడైనా పోతే బుకింగ్స్ వస్తాయి అనుకున్నా కానీ చాలా మైనస్లోకి వెళ్ళిపోయాను. అది రాంగ్ డిసిషన్ ఒక తరపు నుంచి. ఓకేనా, ఇంకేమైనా ఉంటే కామెంట్ పెట్టానన్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తారు రిటర్నే సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, బండి మాత్రం స్లోగా నడిపండి, స్పీడ్గా నడిపోకండి. ఇప్పుడు కొత్త చెప్తున్న కొత్త రూల్స్ ఏమైనా వస్తుండొచ్చు, ఏమి చెప్పలేము. సరేనా, ఏమో చెప్దాం అనుకుంటున్నా కానీ ఏదో చెప్పేస్తున్నానా. సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మైండ్ ఇక్కడ లేదు, మైండ్ ఇంకో దగ్గర ఉందానా, ఎందుకంటే ఒక దిక్కు చెప్పలేకపోతున్నా. సరే ఓకేనా, మళ్ళీ ఒకసారి మీ అందరు సేఫ్గా ఉండనన్నా. సేఫ్గా డ్రైవ్ చేయండి, స్పీడ్గా పోకండి, స్లోగా నడిపోయండి. మీ సేఫ్ ఉంటే, మీరు సేఫ్ ఉంటే మీ ఫ్యామిలీ సేఫ్ ఉంటుందా. దయచేసి సపోర్ట్ చేయండి. బాయ్.